గుంటూరు శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో పూర్తి రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో సరైన నిబంధనలు పాటించకుండా అధికారులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని గుంటూరు లోక్సభ స్థానించి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. మోదుగులపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. ఈ స్థానంలో దాదాపు 9500 పైచీలకు పోస్టుల బ్యాలెట్లను లెక్కించకుండా తిరస్కరించడంతో ఫలితం తారుమారైందని అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. మొత్తం నమోదైన 14000 పైచీలకు పోస్టుల బ్యాలెట్లో 4600 పైచీలకు ఓట్లు మాత్రమే లెక్కించగా వాటిలో మోదుగులకు దాదాపు 3000, గల్లాకు 1200 పైచీలకు వచ్చాయి. మరో 9500 ఓట్లను తిరస్కరించారు. శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకు వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఎల్లుండి కోర్టుకు వెళ్తున్నట్టు వైసీపీ నేతలు మోదుగుల ఆర్కే తెలిపారు. 9500 పోస్టుల బ్యాలెట్లను లెక్కించలేదని, తన ఓటమికి కారణం అధికారుల తప్పిదమేనన్నారు మోదుగుల. ఈ అంశంపై జగన్తో మాట్లాడామని, గల్లా జయదేవ్ గెలుపును కోర్టులో సవాల్ చేస్తానని మోదుగుల అంటున్నారు. Subscribe new waves.